ఓటీఎస్ తీసుకొచ్చి ఒక ఇంటికి 10,000 రూపాయలు కట్టాలని సచివాలయం వాలంటీర్లు 10,000 కట్టకపోతే మీ పింఛను తీసేస్తామని ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఇవ్వకుండా చేస్తామని బెదిరిస్తున్నారని నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు దూలిపూడి బాబి వాడరేవు వీరబాబులు అన్నారు 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఓటీఎస్ రద్దు చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ కట్టాల్సిన పని లేదని ప్రతి గ్రామంలో వెళ్లి చెప్పడం జరుగుతుందన్నారు రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఓటీఎస్ పేరు చెప్పి ప్రతి హౌసింగ్ కి 10,000 రూపాయలు వసూలు చేయమని చెప్పేసి ఆదేశాలు గవర్నమెంట్ వారికి హౌసింగ్ వారికి రెవెన్యూ వారికి మరియు వాలంటీర్కి ఆదేశాలు పంపడం జరిగింది దాని మీద నిమిత్తం మరి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు మరి చంద్రబాబు నాయుడు గారు మరి మళ్ళీ 2024 లో ప్రభుత్వం వచ్చినంటనే ఓటీఎస్ కంపల్సరీగా దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ ఒక మరి మెసేజ్ పంపించడం జరిగింది దీని మీద మరి తాళ్ళర మండలంలో మరి మండల నాయకులు మరి సమన్వయ కంటి నాయకులందరూ కూడా దీన్ని కార్యచరణ రూపొందించుకొని ప్రతి పంచాయతీకి వెళ్ళి దీని మీద పంచాయతీ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఒక అవగాహన తీసుకొచ్చి ప్రజలందరికీ మరి కట్టొద్దని చెప్పేసి తెలుగుదేశం తరపున చెప్పడం జరుగుతుంది దీని మీద పంచాయతీ పంచాయతీ తిరిగి కట్టొద్దని చెప్పేసి కార్యచరణ రూపొందిస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దివాల తీసిన పరిస్థితుల్లో ప్రజల్ని మీద ఏ విధమైన భారాలు వేయాలి ఏ విధంగా పన్నులు వేస్తే మన ఖజానా నిండుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోని ఆలోచనలన్నీ చేసి 1983 లో ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చినటువంటి కాలనీల దగ్గర నుంచి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హౌసింగ్ లోన్ అన్నింటి మీద కూడా ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేయమని చెప్పి సచివాలయాలకి ఆదేశాలు ఇవ్వడం ఆ సచివాలయ సిబ్బంది వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలన్నీ కూడా ఆసరాగా ఉపయోగించుకుని పెన్షన్లు ఆపుతాం రేషన్ ఆపుతాం ఏదో విధంగా ఆ డబ్బులు 10,000 రూపాయలు కట్టించుకోవాలనే కార్యాచరణలో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి చాలా ఒత్తులు తీసుకుని వస్తున్నారు మా తెలుగుదేశం పార్టీ తరఫున మా గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరియు రేపు రాబోయే 2024 ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినంటే మొట్టమొదటిగా ఈ ఓటీఎస్ రద్దు దాని మీదే కార్యాచరణ చేపట్టి మొదటి సంతకం చేస్తానని ఆయన చెప్పడం చెప్పింది కాబట్టి తాళ్ళర మండలంలో ఉన్న 17 పంచాయతీల్లో మా తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు అలాగే సర్పంచ్ని ఎంపీడీసీలని వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళి ప్రతి లబ్ధిదారుని కలిసి ఈ యొక్క విషయం చెప్పి ఎవరైతే ఓటీఎస్ ద్వారా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసి 17 పంచాయతీలను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటీఎస్ను కట్టకుండా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఎల్లుండో కూడా కార్యాచరణ చేసి తాళ్ళర మండలంలో 17 పంచాయతీల్లోని కూడా లబ్ధిదారులతో తాళ్ళర హెడ్ క్వార్టర్లో ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మా వంతు ప్రయత్నం మేము చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం